తెలంగాణలో పరిటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరికాసేపట్లో సూర్యపేటలో జరగబోతున్న జనగర్జన సభలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షా బేగంపేట విమానాశ్రయం నుంచి సూర్యపేటకు బయలుదేరబోతున్నారు. 3 గంటలకు 45 నిమిషాలకు సూర్యపేటలో జరగబోతున్న సభాస్థలికి చేరుకోబోతున్నారు అమిత్ షా. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అమిత్ షా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు చేరుకోబోతున్న అమిత్ షా 5 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ బయలుదేరబోతున్నారు. కేంద్ర హోంమంత్రి సూర్యాపేట మీటింగ్కు వస్తుండడంతో బీజేపీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు సభ ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు. ఇక ఇదే అంశంపై సభావేదిక నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో మనకి మరిన్ని డీటెయల్స్ అందిస్తారు. చంద్రశేఖర్, झान्सी उम्मन नलगुंड जिला परिधि सूर्यापेट में भारी बहिरंग सभा को बीजेपी प्रयत्स पैस्थिंद इप्के पूर्ति मरको सेपट्ल में 3 गंटल 45 निमिषाल केंद्र होम मंत्री अमित षा राबो इकड़ उम्मड़ जिला व्याप्त सभा प्रभाव पड़ेला मत सूर्यापेट निजर्ग अभ्यर्थि आध्र्यन मतलब जरिए दादापू लक्ष मंदिर तरली बीजेपी श्रेणु पैस्थिंद कपड़े इक बीजेपी श्रेणु अदे विधि వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పటికే మొత్తం ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 12 స్థానాలు ఉంటే నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అందులో సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, అదేవిధంగా తుంగతుర్తి కడియం రామచంద్రయ్య, భువనగిరి నారాయణ రెడ్డి, దాంతోపాటు ఇటు నాగార్జున సాగర్ నివేదితారెడ్డి మొత్తం నలుగురు ప్రకటించడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా మరొక జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. చాలా మంది ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో అదేవిధంగా అభ్యర్థులు అందరూ కూడా ఈ సభకు చేరుకుంటారు. అదే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మొత్తం ఎవరైతే ఆశావాలు అదే విధంగా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఈ సభకు భారీగా తరలించడం ద్వారా రేపటి ఎన్నికల్లో ఈ ప్రభావం పడేలా అప్పుడు అంత స్థాయిలో దీన్ని నిర్వహించాలని చెప్పి అయితే శ్రేణులు సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 గంటల 45 నిమిషాలకు ఇటు ఇక్కడ ఎస్వీ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి హెలికాప్టర్లో చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ సభ ప్రాంగణానికి అమిత్ షా చేరుకుంటారు. దాదాపు గంట సేపటి వరకు కూడా ఇక్కడ ఉంటారని సభా వేదిక వద్ద ఉంటారని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. దానికి సంబంధించి అంటే ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఒక కింద అంటే సభా వేదిక పక్కనే ఒక ప్రత్యేక సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కీలక నేతలతో కాసేపు మాట్లాడిన తర్వాత వేదిక ఎక్కుతారని వేదిక నుంచి ఇక్కడికి ఇప్పుడు ఉమ్మడి జిల్లాకి సంబంధించిన కీలక నేత కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లో చేరడం, అదేవిధంగా బీజేపీ మీద పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానిపైన దీటుగా స్పందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఏదైతే పథకాల పేరుతో కొత్తగా మేనిఫెస్టో పేరుతో చేసినటువంటి పథకాలను మొత్తం డొల్ల పథకాలను అంతా ప్రజలకు వివరించే స్థితిలో, అదేవిధంగా కేంద్ర చేస్తున్నటువంటి కొన్ని ప్రభుత్వ పథకాలను అంటే ప్రజల కోసమైన పథకాలను ఇటు పేదలకు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలన్నిటిపైన కూడా అమిత్ షా క్షుణ్ణంగా ప్రజలకు వివరించడంతో పాటు ఇటు డబుల్ ఇంజన్ సర్కారు సాధించే దిశగా తమ ప్రచారం ఉంటుందని ఆ దిశగానే ఈరోజు ప్రసంగం కూడా ఉంటుందని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది ఝాన్సీ. అలాగే చంద్రశేఖర్, ఇటు కాంగ్రెస్ పై కూడా కామెంట్స్ చేసే అవకాశం ఉందా ఈ సభా వేదిక నుంచి? ఝాన్సీ, ఖచ్చితంగా కాంగ్రెస్ పైన కూడా ఖచ్చితంగా కామెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఇటు పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఏడాది కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ చేరారు. ఆయన ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలోనే మునుగోడుకు ఉప ఎన్నిక కూడా అనివార్యమైంది. కానీ ఇప్పుడు ఆయన బీజేపీకి ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ని ఢీకొట్టే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి కొన్ని అంటే కొన్ని చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య కొంత సంబంధాలు మాకు అనుమానం కలుగుతుంది. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ తో పోటీ పడే శక్తి కాంగ్రెస్ కే ఉంది, ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ని ఓడగొట్టే శక్తి కాంగ్రెస్ కే ఉందని చెప్పి కూడా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ఇది క్యాడర్ కి చాలా వరకు కూడా ఉమ్మడి జిల్లా క్యాడర్ కి చాలా వరకు పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గనక ఆయన కామెంట్లపై స్పందించకుండా ఉంటే ఖచ్చితంగా ఇతరులకి ఆయన వచ్చినటువంటి క్యాడర్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇతర నేతల్ని కూడా ఆయన ఆకర్షించే అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించిన నేతల్ని కూడా చేర్చుకునే అవకాశం ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి
దీనికి గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పి ఉమ్మడి జిల్లాకి సంబంధించిన బీజేపీ నేతలు అయితే తీవ్రంగా కోరుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా కొంత ఇటు ముఖ్య నేతలు అయితే ఇటు అమిత్ షా పైన ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలు స్పందించే క్రమంలో కాంగ్రెస్ పై టార్గెట్ తో కూడా అమిత్ షా మాట్లాడే అవకాశం ఉందని అయితే బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఇటు టార్గెట్ రాజగోపాల్ రెడ్డితో పాటు ఇటు టార్గెట్ బీఆర్ఎస్ లక్ష్యంగా అంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ని టార్గెట్ గా చేసుకుని అమిత్ షా ప్రసంగం ఉంటుందని చెప్పి అయితే బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు మునుగోడు తర్వాత అంటే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకముందు నుంచి కూడా మునుగోడులో కొంత బీజేపీ బలంగా ఉంటుంది. అక్కడ బీజేపీ మునుగోడు తర్వాత కొంత సూర్యాపేట సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీలో చేరడంతో అక్కడి నుంచి కూడా ఈ సూర్యాపేటలో కొంత బలమైన నెట్వర్క్ ఉంది. సంస్థాగతంగా కొంత కేడర్ కూడా సమకూర్చుకోగలిగారు. కానీ గత 2014తో పోలిస్తే 2014 కొంత తగ్గిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా గట్టి ప్రభావం చూపేలా ఈ ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సభా వేదిక ద్వారా ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభావం పడేలా అమిత్ షా ప్రసంగం ఉంటుందని అయితే ఇటు బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఝాన్సీ. థ్యాంక్ యూ చంద్రశేఖర్.